హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రైల్వేకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. అది చూడబోయే ముందు నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, లేదా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ అయితే నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీకు మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, లేదా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రైల్వేకి సంబంధించి. ఇప్పుడు ప్రతి యూట్యూబ్ ఛానల్లో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి అంటే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఇది నిజమో అబద్ధమో పక్కన పెడితే అసలు దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, అసలు దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి ఎవరి నేమ్స్ అయితే ABTQOLFE ఈ లెటర్స్తో స్టార్ట్ అవుతాయో వాళ్ళకి ఎగ్జామ్స్ ఆగస్ట్ 12న ఉంటాయి. ఎవరైతే RYHN ఈ లెటర్స్తో స్టార్ట్ అవుతాయో వాళ్ళకి ఎగ్జామ్స్ 19th రోజు అంటే ఆగస్ట్ 19th రోజు ఉంటాయి. ఎవరి నేమ్స్ అయితే KMV లెటర్స్తో స్టార్ట్ అవుతాయో వాళ్ళకి ఎగ్జామ్స్ ఆగస్ట్ 26th రోజు ఉంటాయి. ఎవరి నేమ్స్ అయితే CIS తో స్టార్ట్ అవుతాయో వాళ్ళకి ఎగ్జామ్స్ 9th సెప్టెంబర్ రోజు ఉంటుంది. ఎవరి నేమ్స్ అయితే UXZGPZD ఈ లెటర్స్తో స్టార్ట్ అవుతాయో వాళ్ళకి ఎగ్జామ్స్ సెప్టెంబర్ 16th ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది నిజమో అబద్ధమో పక్కన పెడితే నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఇదంతా బాగానే ఉంది. ఒకవేళ మనకి ఎగ్జామ్స్ ఆగస్ట్లో ఉంటాయంటే ఇంకా 4 మంత్స్ ఉన్నాయి, మన అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. కానీ ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇది 100% ఫేక్ న్యూస్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ రైల్వే ఇంకా 2, 3, 4 ఇంకో నాకు తెలిసి 1, 2 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోతుంది. సో ఈ రెండింటితో కలిపి ఒక 4, 5 నోటిఫికేషన్స్ అవ్వబోతున్నాయి. ఇవన్నీ 1 ఇయర్లో కంప్లీట్ అవ్వాలంటే వాళ్ళు ఎగ్జామ్స్ ఎంత త్వరగా పెడితే అంత త్వరగా కంప్లీట్ అవుతాయి. సో వీళ్ళు కనుక ఇది ఆగస్ట్లో పెట్టారంటే ఇది కంపల్సరీ చాలా లేట్ రిక్రూట్మెంట్. సో 100% ఇది ఫేక్ న్యూస్. ఇలాంటి ఫేక్ న్యూస్ మీరు నమ్మకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చాలా యూట్యూబర్స్ ఇప్పటికే ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పటికీ రైల్వేలో 2 crores మంది అప్లై చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది ఎంత వైరల్ అవుతుందో రైల్వే రిక్రూట్మెంట్. పర్టికులర్లీ సికింద్రాబాద్ 18 lakhs అప్లై చేశారు, అంటే ఆల్మోస్ట్ హయ్యెస్ట్, సికింద్రాబాదే హయ్యెస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్, ఎందుకంటే 18 lakhs అప్లై చేశారు. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చాలా యూట్యూబర్స్ వాళ్ళ వ్యూస్ కోసం ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మీరు నమ్మకండి, నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మి మీ ప్రిపరేషన్ని స్టాప్ చేయకండి. ఎందుకంటే చాలా చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉండబోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మన సికింద్రాబాద్ జోన్లో ఆల్మోస్ట్ 50% నార్త్ వాళ్ళు అప్లై చేస్తారు. వాళ్ళు ఇలాంటి నోటిఫికేషన్స్ కోసం 2, 3 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళకంటే మీరు ఎక్కువ మార్క్స్ రావాలంటే మీరు ఎంత ప్రిపేర్ అవ్వాలో అర్థం చేసుకోండి. మీరు కనుక ఆషామాషిగా ప్రిపేర్ అయితే 100% మీకు జాబ్ రాదు. ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఆషామాషిగా ప్రిపేర్ అయితే 100% మీకు జాబ్ రాదు. 90% మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. మీరు కనుక 90% మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే మీకు 100% 80 to 90 మార్క్స్ వస్తాయి. పేపర్ చాలా చాలా ఈజీగా ఉండబోతుంది. ఈజీగా ఉంటే అందరికీ ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో మీరు చాలా టఫ్గా ప్రిపేర్ అవ్వండి, ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు రైల్వే ఎగ్జామ్ జస్ట్ ఇంకా 1 మంతే ఉంది అనుకొని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్ మనం ఎంత త్వరగా ఉంది అనుకుంటే మనకు అంత కాన్సన్ట్రేషన్ వస్తుంది. సో జస్ట్ ఇంకా 30 డేసే ఉన్నాయి అనుకోండి, మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి. ఇలాంటి వ్యూస్ చూడడం వల్ల యూట్యూబ్ వాళ్ళకు మనీ వస్తాయి, కానీ మీకు ఏమి రావు, మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అంతే. సో ఫ్రెండ్స్, మీకు రైల్వేకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా రైల్వే వెబ్సైట్లోకి వెళ్ళండి, RFPSikindrabad.in వెబ్సైట్లోకి వెళ్ళండి. ఫస్ట్ అక్కడ అప్లోడ్ చేసిన తర్వాతనే ఇలాంటి యూట్యూబర్స్కి న్యూస్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అది నిజమో కాదో తెలుసుకోండి. ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి. మీ ప్రిపరేషన్ ఇప్పుడైతే ఎలా ఉందో దాన్ని అలానే కంటిన్యూ చేయండి. అండ్ ఒకటే ఫ్రెండ్స్, ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మి చాలామంది వాళ్ళ ప్రిపరేషన్ స్టాప్ చేస్తారు. ఏ లైట్లే ఇంకా 4 మంత్స్ ఉంది అప్పుడు ప్రిపేర్ అవుదాం అనుకుని లైట్ తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ 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 రాదు, వచ్చిన దాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. నేను ఇప్పటికే చాలా ఇంపార్టెంట్ రైల్వే స్ట్రాటజీకి సంబంధించి చాలా చాలా ట్రిక్స్ చేశాను, ఇలాంటి ట్రిక్స్ మీకు ఎక్కడ దొరకవు. సో ఫ్రెండ్స్, నా వీడియోకి సబ్స్క్రైబ్ అవ్వి. కింద డిస్క్రిప్షన్లో చాలా వీడియో లింక్స్ ఉన్నాయి, అవన్నీ చూడండి. ప్రతి వీడియో లింక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అదన్నీ ప్రీవియస్ పేపర్స్ నుంచి తీసుకున్నాయే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.